రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2023 ఫిబ్రవరి 27 నుండి ఏప్రిల్ 7 వరకు. సమయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం బాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ శాంతి థియేటర్ పక్కన హైదరాబాద్. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్ కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. అందరికి ఆహ్వానము. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్, హైదరాబాద్. యేసు ప్రభు సిలువ మరణానికి ముందు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన ముగ్గురు సువార్తికులు రాసినారు, మార్కు, మత్తయి, లూకా. మరి ఒకసారి లూకా సువార్త 22 అధ్యాయం తీయండి. లూక్ 22:39 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. యేసు ప్రభు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన, సిలువ మరణానికి ముందు ఏకాంతముగా చేసిన ప్రార్థన. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవుల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళలోని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. ఆయన వేదన పడి మరింత ఆతృతంగా ప్రార్థించేగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. యేసు ప్రభు ప్రార్థన జీవితం గురించి మనకు తెలుసు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఉదయమే పెందలక్కడ లేచి ప్రార్థన చేసి మధ్యాహ్నం పూట ప్రార్థించేది, శిష్యులందరినీ వేడుకొని ప్రార్థించేది, అలాగే కొండలలో వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థించేది. ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపినాడని వాక్యంలో ఉంది. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేసినాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ఉంది, మహారోదనంతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసినాడని మనం గుర్తుపడుతున్నాం. ఇక్కడ తెలుసుకుంటున్నాం హెబ్రీ 5:7, శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణమును నిరక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడే ప్రార్థన. యేసు ప్రభుకి ఎంత అవసరమైతే మనకందరికీ ఎంత అవసరం ప్రార్థన అనిపిస్తుంది కదా. ఆయన కన్నీళ్లతో ప్రార్థించినాడు, రోదనంతో ప్రార్థించినాడు, తను మరణమును రక్షింపగలవానికి ఆయన ప్రార్థనలు, యాచనలు చేసినట్టు, దేవుని అందు భయభక్తులు కలిగి ఉండినట్టు, పరమ తండ్రి చేత అంగీకరింపబడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. మరి తండ్రి అయిన దేవుని గొప్ప ప్రణాళిక, ప్రభువు సిలువ మీద మరణించాలి పాప పరిహారార్థం, లోకం నిమిత్తం. మరి ఆ గొప్ప సిలువ ఎదుర్కొనే సమయంలో ఆయన స్వశక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. హీ బిలీవ్స్ ఇన్ ప్రేయర్. ఆయన వాడుక చొప్పున అని ఇక్కడ వాక్యంలో ఉంది, లూకా 22 మీరు చూస్తారు. ఆయన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, 39 అంటే అలవాటు అన్నమాట. ఆయన ఎప్పుడు కూడా వెళ్ళే మరి అలవాటు ఉంది, వాడుక చొప్పున వెళ్ళినాడు. ఆయన తండ్రి అయిన దేవునితో విజ్ఞాపన చేయడానికి, ప్రార్థించడానికి, తన భారము మరి తండ్రి దగ్గర కుమ్మరించడానికి వెళ్తూ ఉన్నాడు. మరి ఆయన ఒంటరిగా వెళ్లకుండా ముగ్గురు శిష్యులను తోడుకొని వెళ్తున్నాడు, యాకోబు, యోహాను,
పేతురు పేతురు యాకోబు యోహాన్లు అంటే యేసుప్రభు దగ్గరున్న శిష్యులు అన్నమాట, ఇన్నర్ సర్కిల్. వారిని తీసుకొని వెళ్తున్నాడు. వారు కూడా అతనితో కలిసి ప్రార్థించాలని కోరుతున్నాడు, కానీ వారు నిద్రపోతున్నారు. మూడుసార్లు ప్రభు వారిని లేపుతున్నాడు, మీరు ఎందుకు నిద్రపోతున్నారు, లేచి నాతో కూడా ప్రార్థన చేయమన్నప్పుడు వారు నిద్ర భారం చేత వారు నిద్రిస్తున్నారు. ప్రభు వారిని చూచి గద్దించడం కూడా మనకు అర్థమవుతుంది. ప్రభు ప్రార్థన ఏమి ప్రార్థన చేస్తున్నాడు అంటే, తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. ఏంటి గిన్నె? ఇది పాపపు గిన్నె. అంటే లోక పాపములన్నీ కూడా తన మీద మోపబడుతుంది. ఆ యొక్క పాపపు గిన్నె చివరి బొట్టు వరకు అది త్రాగాలి ఆయన. అంటే అంత కఠోరమైన శ్రమలు సిలువలో అనుభవించాలి. అంటున్నాడు, నా శరీరము బలహీనంగా ఉంది, నా ఆత్మ అయితే సిద్ధంగా ఉంది, నా శరీరం బలహీనంగా ఉంది, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు. మళ్ళీ అంటున్నాడు, ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే ఆయన మరి తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినాడు. మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, 40వ వచనంలో మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయమని అంటున్నాడు. యేసుప్రభు చెప్పిన మాటల్లో చాలా విలువైన మాట ఇది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థించండి. అంటే ప్రార్థన లేకుంటే నీకు శోధనలు తప్పకుండా నీకు ఏది నిన్ను ఎదురు చూస్తుంది అన్నమాట. అంటే శోధనలో పడిపోతావు. శోధనలు పడకుండా నీవు జాగ్రత్తగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. శిష్యులతో అంటున్నాడు, శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయాలి. వారు ప్రార్థన చేయలేదు, వారు నిద్రపోయినారు. వారు శోధన తట్టుకోవడానికి వారికి మరి శక్తి కానీ ధైర్యం కానీ లేకుండా సిలువ దగ్గర ఎవ్వరూ లేరు. శిష్యులందరూ పారిపోయినారు. ఈ ముగ్గురు శిష్యులు యేసు ప్రభుతో గెత్సెమనే తోటకు వచ్చినారు, వీరు కూడా లేరు యేసు ప్రభు దగ్గర. వారు కూడా పారిపోయినారు. ఎందుకంటే వారికి ప్రార్థన శక్తి లేకుండేది, భయపడినారన్నమాట. ప్రార్థన చేస్తేనే కదా ధైర్యం ఉండేది. వారు ఆ శోధనకు తట్టుకోలేకుండా ప్రభువును వదిలిపెట్టి వారు పారిపోయినట్టు మనం చూస్తున్నాం. యేసుప్రభు చెప్తే గొప్ప మాట, నువ్వు శోధనలో ప్రవేశించకున్నట్లు నువ్వు ప్రార్థన చేయి, మెలకుగా ఉండు. తర్వాత యేసుప్రభు ఎలా ప్రార్థిస్తున్నాడు 41వ వచనం చూడండి, Luke 22:41. వారి యుద్ధ నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన. దేవునికి స్తోత్రం. హి నీల్స్ డౌన్. వాట్ ఈస్ నీలింగ్ డౌన్? టోటల్ సబ్మిషన్, అంటే సంపూర్ణంగా దేవుని చిత్తానికి మరి లొంగిపోవడం అనమాట. మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో విశ్వాసం కలిగిన వాడు వాడుక చూపున ప్రార్థిస్తున్నాడు. తర్వాత మరి గొప్ప భారముతో తన హృదయంలో ఉన్న భారాన్ని తండ్రి అయిన దేవునికి తెలియజేస్తున్నాడు. సాధ్యమైతే తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, నా శరీరము బలహీనంగా ఉంది, నా ఆత్మ సిద్ధంగానే ఉంది. అంటే శక్తి అడుగుతున్నాడు అన్నమాట. దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా నీ బలహీనతలను దేవునికి తెలియజేయాలి. అలాగే తండ్రి చిత్తానికి ఆయన మరి సమర్పించుకుంటున్నాడు. తండ్రి చిత్తానికి, ఈ గిన్నె నీ చిత్తం అయితే తొలగించు, ఆయన నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక, మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాడు. తర్వాత సంపూర్ణంగా దైవ చిత్తానికి లొంగిపోతున్నాడు. ఎలా ప్రార్థించినాడంటే Matthew 26 ఉంది, చాలా వేదనతో ఆయన ప్రార్థన చేసినాడని. Matthew 26 మీరు ఒకసారి చూడండి, Matthew 26:36 చదువుతున్నా. అంతటా యేసు వారితో కూడా గెత్సెమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండి అని శిష్యులకు చెప్పి, పేతును జబిదా ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. దుఃఖపడుతున్నాడు, చింతాక్రాంతుడు అవుతున్నాడు. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంతో మునిగి ఉన్నది. మరణమగునంతగా దుఃఖంలో మునిగిపోయినాడని వాక్యంలో చూస్తున్నాం. మార్కు సువార్త కూడా ఏమంటున్నాడు ఒకసారి చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం. అక్కడ కూడా మనం చూస్తున్నాం ఆయన వ్యసనాక్రాంతుడైనాడు, దుఃఖక్రాంతుడైనాడు. Mark 14:33, పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటను ఆరంభించాను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములు మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలుకుగా ఉండడని వారితో చెప్పాను. కొంత దూరం సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఈ గడియ నా యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించు. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యం, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యం.
దేవుని స్తోత్రం. మనకు ఒక మోడల్ ప్రేయర్ అన్నమాట ఇది. మనం ప్రార్థన చేయడం అంటే అందరికీ సిలువలు ఉంటాయి కదా, ప్రతిదినం మరి నీ సిలువను ఎత్తుకొని నువ్వు ప్రభువును వెంబడించాలి. సిలువ లేని వారు ఎవరు లేరు. క్రైస్తవ మార్గంలో తప్పకుండా నువ్వు సిలువను మోయాలి. మరి సిలువ మోయడానికి నీకు శక్తి కావాలంటే ప్రార్థన లేకుండా వీలు కాదు. యేసు ప్రభు అదే మాదిరి చూపెడుతున్నాడు. సిలువను మోయాలంటే నీకు శక్తి కావాలి, మానసికమైన శక్తి కావాలి, శారీరకమైన శక్తి కావాలి, ఆత్మలో బలం కావాలి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేసి శక్తి పొందుకున్నాడు అన్నమాట. ఇక్కడ వాక్యంలో ఉంది, పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చి ప్రభువును బలపరిచినాడని. లూకా 22 చూడండి 43. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. దేవుని స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా గట్టిగా చెప్దామా. చాలా బాధలో ఉన్నప్పుడు, దుఃఖంతో నీ హృదయం నిండిపోయినప్పుడు, కన్నీళ్ళు రోదన, నీ ముందు అసాధ్యమైన కార్యాలు ఉన్నప్పుడు ఇలాగ నువ్వు ప్రార్థన చేయాలి. తండ్రి, నాయన, తండ్రి, నీకు సమస్తము సాధ్యం. నా చిత్తము కాదు, నీ చిత్తమే నా జీవితంలో జరగని. నా శరీరం బలహీనంగా ఉంది, ఆత్మసిద్ధంగా ఉంది. చిత్తమైతే ఈ బాధ నన్ను వదిలిపోవాలి. అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. కొన్ని బాధలు మన జీవితం నుండి తొలగిపోవాలని ఆశపడతాం కదా. ఈ బాధ లేకుంటే ఎంత బాగుండు. కానీ అది కాదు దేవుని చిత్తం. ఆ బాధ ద్వారానే, ఆ శ్రమ ద్వారానే నీకు దీవెనలు ఉన్నాయి. కాబట్టి దేవా, నా చిత్తం కాదు, నీ చిత్తమే నా జీవితంలో జరగాలని నీవు ప్రార్థన చేయాలి. శిష్యులను ఆయన గద్దిస్తున్నాడు. ఎందుకంటే వారు ప్రార్థనలో శక్తి లేకుండా ఉన్నారు, వారు నిద్రపోతూ ఉన్నారు. ప్రభు ఒక మాట అంటాడు, మీరు నాతో ఒక్క గడి అయినా గడపరా? కెన్ యూ నాట్ స్పెండ్ 1 అవర్ విత్ మీ? మీరు ఎందుకు ఇలా నిద్రపోతున్నారు? 3 సార్లు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి గద్దించినాడు. మొత్తం 26లో ఉంది. ఆయన తిరిగి వచ్చి వారు మరల నిద్రించట చూచాను, ఏలైనా వారు కన్నులు భారముగా ఉండే. సాతానుడు ఎప్పుడు కూడా విశ్వాసులు ప్రార్థన చేయకుండా చేస్తాడు. మాట్లాడటానికి చాలా హుషారు ఉంటారు కదా, ఎన్ని గంటలన్నా మాట్లాడతారు. ఇరుపురు వారితో కానీ, మిత్రులతో కానీ, బంధువులతో కానీ లెక్చర్ స్టార్ట్ చేసిందంటే దాన్ని ఆపడం చాలా కష్టం. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి సాతానుడు ఎన్ని ఆటంకాలు తీసుకొని వస్తాడు అంటే, మనం ప్రార్థన చేస్తే బాగుపడతామని ఎవరికి బాగా తెలుసు? సాతానుకు తెలుసు. సాతానుకు తెలుసు మనం బాగుపడతామని. మనల్ని ఏ పనైనా చేయనిస్తాడు, కానీ ప్రార్థన మాత్రం మనల్ని వంచడు. కాబట్టి సాతాను యొక్క కుయుక్తులను, తంత్రములను మనం గుర్తుపట్టి మనం శోధనలో ప్రవేశించకుండాట్లు ప్రార్థనలో గడపాలి. ఎన్ని అపాయాలండి. శోధన వచ్చిన తర్వాత కాదు ప్రార్థన చేయడం. యేసు ప్రభు ఒకటి నేర్పించినాడు, మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలుకోగలిగి ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో కీడొచ్చి పడిన తర్వాత కాదు, కానీ అందరు శోధనలో పడ్డాక చేస్తారు ప్రార్థన. కానీ యేసు ప్రభు ఏం నేర్పించినాడు? శోధనలో పడకముందే నువ్వు వెలుకోగలిగే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితమే ప్రార్థనగా మారిపోవాలి. నీ ఊపిరి ప్రార్థనగా ఉండాలి. అంతగా దేవునితో బంధం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునితో ఎంత ప్రగాఢమైన బంధం. ఆయన దుఃఖాన్నంతా వెళ్ళిపుచ్చుతున్నాడు, దుఃఖాక్రాంతుడైనాడు, వ్యసనాక్రాంతుడైనాడు, కన్నీళ్లు గారుస్తున్నాడు, రోదనతో ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట నేలను పడు గొప్ప రక్త బిందువులుగా మారిపోయిందండి. అంటే ఈ లోక పాపములన్నీ కూడా ఆయన మోస్తున్నాడు కాబట్టి ఆయన, నాకు అనిపిస్తుంది ఎందుకు చెమట రక్తంగా మారింది అన్నప్పుడు ఆయన తలలో ఉన్న ఆ క్యాపిలరీస్ అంటారు, సన్న నరాలన్నీ కూడా పగిలిపోయిందేమో. అంతగా దుఃఖాక్రాంతుడైనాడు, వ్యసనాక్రాంతుడైనాడు, పగిలిపోయి ఆ చెమటతో రక్తము మిళితమై మరి నేలను పడిన గొప్ప రక్త బిందువులు అయిందని వాక్యంలో చూస్తున్నాము. లూకా 22:44లో ఉంది. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. అంటే ఇలాంటి మరి ప్రార్థన మనకు యేసు ప్రభువు చేసిన ప్రార్థన ఎవరైనా చేసినారా ఇంకెవరైనా అనిపిస్తుంది. ఇంతగా వేదన పడి ప్రార్థన చేసినాడు, మన కొరకు ప్రార్థన చేసినాడు. ఇంతగా వేదన పడినాడు అంటే నీ కొరకు, నా కొరకు, నీ పాపులు, నా పాపులు, ప్రజల పాపుల కొరకు ఆయన ఇంతగా భారం వహించి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన వచ్చి శిష్యులను చూసినప్పుడు వారు నిద్రపోతున్నారు. 46 చూడండి, మీరెందుకు నిద్రించున్నారు? శోధనలో ప్రవేశించకుండాట్లు లేచి ప్రార్థన చేయి. ఈరోజు ప్రభు మనందరినీ హెచ్చరిస్తున్నాడు, శోధనలో ప్రవేశించకుండాట్లు లేచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేచి ప్రార్థన చేయాలి. మరి ప్రభు గెత్సమనే తోటలో
ఎంత భారంగా ప్రార్థన చేసినాడు. మీరు చూడండి, ఇట్ వాజ్ అ లోన్ బ్యాటిల్ కదా. యేసుప్రభు ఒక సహవాసం కొరకు పేతురు యాకోబు యోహాన్లను పిలిచినాడు. వారే ఉమ్మారు చేసి ప్రభు వారిని ప్రార్థన చేయమన్న వారు నిద్రాభారంతో ఉన్నారు, వారు ప్రార్థన చేయడం లేదు. అప్పుడు యేసుప్రభువుకు ప్రార్థన చేయడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. ఆయన ఒంటరిగానే పోరాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరంటారు, అమ్మ నాకు ప్రార్థనకు తోడులేరమ్మా, మా వారు నాతో ప్రార్థన చేయరు, మీ వారైనా మీ పిల్లలైనా నీతో తోడు లేకున్నా. యేసుప్రభు ఎంత చక్కని మాదిరి, ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థనకు ఫలము పొందుకుంటున్నాడు, ఆ బలహీనతల్లో శక్తి కోరుతున్నాడు. పరలోకం నుండి దేవుడు దూతను పంపి ప్రభుని ఏం చేసినాడు? బలపరిచినాడు. దేవుని స్తోత్రం. యేసుప్రభు ఒంటరిగానే పోరాడినాడు, ప్రార్థనలో ఒంటరిగా ఉన్నాడు. ఆయన గెత్సెమనే తోట నుండి బయటికి వచ్చినప్పుడు రానువారు ఆయనను కత్తులు గుదియలు కొట్టుకొని బంధించినారు. మరి శిష్యుల్లో ఒకడు యూదా ముద్దు పెట్టి ఏం చేస్తున్నాడు? మోసగిస్తున్నాడు, అప్పగించినాడు. ఇవన్నీ తట్టుకోవాలంటే ఎంత శక్తి ఉండాలి. తర్వాత ఆ రాత్రి అంతా అప్పగింపబడిన రాత్రి ఒంటరి పోరాటం, ఎవ్వరు లేరు దగ్గర. 12 మంది శిష్యులను వెంట వేసుకుని 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినాడు. 5,000 మందికి భోజనం పెట్టినాడు. ఎంతోమంది ఆయన వెంబడించినారు. జన సమూహానికి బోధ చేసిన వ్యక్తి. మరి ఆనాడు శ్రమ పొందడానికి ఒంటరి అయిపోయినాడు. ప్రధాన యాజకుల దగ్గర ఒంటరిగా ఉన్నాడు. రాత్రంతా అతన్ని గుద్దుతున్నారు, అపహసిస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఈడ్చుకొని వెళ్తున్నారు పిలాతు దగ్గరికి. పిలాతు దగ్గర నుండి హేరోదు దగ్గర ఈడ్చుకొని వెళ్తున్నారు, కొడుతూ ఉన్నారు. మళ్ళీ హేరోదు దగ్గర నుండి పిలాతు దగ్గరికి రాత్రంతా అటు ఇటు అటు ఇటు ఈడ్చుకొని వెళ్తున్నారు, శ్రమ పెడుతున్నారు, హింసిస్తున్నారు, ముఖం మీద ఉమ్ముతున్నారు. ఆయన యేసుప్రభు ఎలాగో అవన్నీ భరించినాడు. అంటే రాత్రి ఆయనకు ఎవరు ఆహారం పెట్టినారు? ఆ రాత్రి ఎవరు దాహానికి నీరిచ్చినారు? ఎంతగా మరి శక్తి ఉంటే అలాగో భరించడానికి కదా. మరి సిలువ మరణం ఎంత కఠోరమైంది, అది కూడా మరి ఎదుర్కోవడానికి ప్రభు ప్రార్థన ద్వారానే శక్తి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏదైనా సమస్యలు ఉంటే ప్రార్థన తప్ప వేరే పరిష్కారం నీకు లేదని ప్రభువు మాట్లాడుతున్నాడు కదా. మనం సాతాను ఓడించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే సాతానుడు మరి భయపడేది కేవలం విశ్వాసులు ప్రార్థన చేసినప్పుడు. ఒక భక్తుడు ఇలా అంటాడు, వెన్ సేటన్ సీస్ ద వీకెస్ట్ సెయింట్ ఆన్ హిస్ నీల్స్ హీ విల్ ట్రెంబుల్ అండ్. సాతాను వణికించేది ఏంటంటే బలహీనమైన ఒక భక్తుడు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు. అంత మరి సాతానుడు అంత ఎంతటి వాడైనా కానీ వణికిపోతాడని మనం చూస్తున్నాం. ఇంకంటారు కదా, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. ప్రార్థన నీకు ఎక్కువ ప్రార్థన ఉన్నప్పుడు ఎక్కువ శక్తి, నీకు తక్కువ ప్రార్థన ఉంటే తక్కువ శక్తి. అసలు ప్రార్థనే లేకుంటే నీకు శక్తే లేదని మనము గమనిస్తున్నాం. మరి ప్రార్థన ధూపము వెళ్ళి బయటికి వెళ్తుంది, దైవాశీర్వాదాలు మరి దేవుడు క్రిందికి దింపుతున్నాడు నీ మీదికి. ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ శిష్యులను ఆయన ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. మీరు 43 చూడండి, తిరిగి వచ్చి వారు మరలు నిద్రించుట చూశాను, ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరల విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పచ్చు 3వ మారు ప్రార్థన చేశాను. ఎన్నిసార్లు గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఒకళ్ళునే దుఃఖాక్రాంతుడై, చింతాక్రాంతుడై, వ్యసనాక్రాంతుడై, కన్నీళ్లతో తన రక్తము చెమట రక్తముగా మారునంతగా ప్రార్థన చేసినాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు? 3 మారు ప్రార్థన చేసిన, 3 సార్లు. 3 సార్లు కూడా ఆయన ప్రార్థన నుండి లేచి వచ్చి శిష్యులను గద్దిస్తున్నాడు. 3 సార్లు కూడా వారు నిద్రపోవడం చూస్తున్నారు. మరి అప్పుడు ఆయన తన శిష్యుల ఎదురు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నాడు, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా భయం అవుతుంది. చూడండి, యేసుప్రభు 3 సార్లు వారిని బ్రతిమలా అన్నాడు ప్రార్థన చేయమని. వారు 3 సార్లు కూడా నిద్రపోతున్నారు. మీరు నాతో ఒక్క గడి అయినా గడపరా అని అడుగుతున్నాడు. ఒక గడి అయినా నాతో గడపండి, నాతో కలిసి ప్రార్థించండి. వారికి వీలు కాలేదు, నిద్ర భారం చేత వారు నిద్రపోతున్నారు. అప్పుడు యేసుప్రభు చివరిగా వచ్చి ఒక మాట అంటాడు, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి, ఇక నిద్రపోయి మీరు అలసట తీసుకోండి, ఇక నిద్రపోండి. అంటే ప్రార్థన చేయడానికి కూడా దేవుడు మనకు చాలా అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలు వాడకుంటే ఇక నిద్రపోమ్మంటాడు, ఇక నువ్వు నిద్రపో, సరే నువ్వు ప్రార్థన చేయడం లేదు కదా, నేను 3 సార్లు నీతో చెప్పాను నిద్రపో, ప్రార్థన చేయ, ఇక నిద్రపో, ఇక నిద్రపోయి నీ అలసట తీర్చుకో. ఆ గడియ వచ్చి ఉన్నది.
మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లేండి వెళ్దాం, ఇదిగో నన్ను అప్పగించినవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పారు. ఎవడా అప్పగించినవాడు? యూదా ఇస్కరియోతు. మరి యేసు ప్రభు ఆ మోసాన్ని తట్టుకోవడానికి శక్తి, మరి అలాగే ఆ భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి శక్తి, అలాగే మరి రాను మీద వేలాడడానికి శక్తి, మూడు మేకుల మీద ఆ మండు టెండలు చిత్రవదకు గురవుతున్నాడు కదా. కొరడా దెబ్బలు ఎన్ని కొరడా దెబ్బలు? 39, ఒకటి దక్క 40, ఆ 39 కొరడా దెబ్బలు. ఒక్కొక్క కొరడాకు మాంసం ఊడి వచ్చేస్తుంది శరీరాన్ని, రక్తమంతా గారిపోతుంది. మళ్ళీ పైగా రొక్కలో బల్లెంతో పొడిచినారాను, తల మీద ముండ్ల మకుటం, అంటే ఇంకా రక్తమంతా గారిపోయేది దేహం నుండి, ఇంకేం లేదు. అంటే ఇవన్నీ తట్టుకోవాలంటే మొట్టమొదట యేసుప్రభు చూపిన మాదిరి ఏంటి? ప్రార్థన. దేవుని స్తోత్రం. అర్థమైతే ఒకసారి హల్లెలూయ చెప్పండి. అలా సొంత శక్తితో వెళ్ళలేదు. సరే నన్ను నా తండ్రి పంపినాడు కదా, ఐ క్యాన్ క్యారీ ద క్రాస్, నా స్వశక్తితోటి నేను సిలువను మోస్తానులే, దేవుడు ఎప్పుడు నాకు తండ్రి నాకు తోడుంటాడు అనే ధీమా లేదు ఇక్కడ. ఆ సిలువకు ముందు గెత్సెమనే తోటలో వాడుక చొప్పున మరి వెళ్ళి శిష్యులు రావడం లేదు. రాతివేత దూరం అంతా వెళ్ళి మోకాళ్ళుని, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయన నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక, అలాగూ చింతాక్రాంతుడై వ్యసనాక్రాంతుడై ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి దూత దిగి వచ్చి ప్రభుని ఏం చేసిందట? బలపరిచింది. దేవుని స్తోత్రం. ఈరోజు ఏదైనా నువ్వు వ్యాకులంతో బాధల్లో భయాల్లో ఉంటే ప్రార్థన తప్ప నీకు ఒక మార్గం లేదు. భయంకరమైన రోగము నీ కుటుంబానికి వచ్చిందా? ఏదైనా ఇబ్బంది నీ మీదకి వచ్చి పడిందా? ప్రార్థన తప్ప నీకు వేరే మార్గమే లేదు. నువ్వు ప్రార్థన చేయి. ఆ యొక్క భయంకరమైన శ్రమను తట్టుకోవడానికి శక్తి దేవుడు నీకు ఇస్తాడు. దేవుని అందు భయభక్తులు గల వారికి తన దూతలు కావలి ఉండి వారిని ఏం చేస్తుందంట? రక్షిస్తుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ ద ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ ఎన్కాంప్డ్ రౌండ్ దోస్ దట్ ఫియర్ హిమ్. నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు ప్రార్థించే వ్యక్తి ఉంటే నువ్వు భయపడే అవసరం లేదు. దేవుని దూతల సహాయము నీకు లభిస్తుంది. మత్తయి సువార్త 26లో ప్రభు ఒక మాట అంటాడు చూడండి, 40వ వచనం. ఆయన మరల Matthew 26:40, ఆయన మరల శిష్యుల యుద్ధకు వచ్చి వారు నిద్రించడం చూచి ఒక గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఒక గడి అయినా నాతో మీరు మేల్కొని ఉండలేరా? ఒక గడియ మీరు ప్రార్థన చేయలేరా? ప్రార్థన చేయడము, నువ్వు దైవాశీర్వాదాలు నీ జీవితంలోకి దింపుకుంటున్నావు కాబట్టి సాతాను ఓర్వలేడు అన్నమాట. చూడండి, లేకుంటే ఈ ముగ్గురు శిష్యులు ఇన్నర్ సర్కుల్లో ఉన్న పేతురు యాకోబు యోహాన్లు ఎందుకు నిద్రపోతున్నారు? వాళ్ళకి తెలుసు కదా యేసుప్రభు అన్నీ చెప్పినాడు, ఏదో నన్ను మరి నేను అప్పగింపబడబోతున్నాను, ప్రజల పాప పరిహారం నా ప్రాణము నేను క్రయధనంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా చెప్పినాడు యేసుప్రభు. అయినా వారికి అన్నిటికంటే ముఖ్యంగా ఏమున్నది? నిద్ర. నిద్రపోవాలి. వారికి ఏమి పట్టడం లేదు. వారు నిద్రపోతున్నారు, వారు శోధనలో జయించలేకపోయినారు. కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ శారీరకమైన రుగ్మత అయినా, కుటుంబంలో అసమాధానమైనా, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో జరగాలంటే, నువ్వు సిద్ధపడాలంటే, శక్తి కావాలంటే ప్రార్థన తప్ప మరి ఒకటి లేదు. కాబట్టి ప్రభు ఈ సిలువ ధ్యానాల్లో గెత్సెమనే తోటలో ప్రార్థన చేసి ఏ విధంగా శక్తి పొందుకున్నాడు, దూత పరలోకంలో వచ్చి ఆయన బలపరిచిందని. ఆయన ఎన్ని ఇబ్బందులు తట్టుకున్నాడు కదా, కొడుతుంటే నోట మాట లేదండి. ఆయన నోట ఏ కపటమో లేకుండా, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదండి, బాధింపబడిన ఆయన నోరు తెరవలేదు. ఇంత శక్తి కావాలంటే ప్రార్థన ఉన్నదని మనకు అర్థమవుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామం స్తోత్రం చెల్లిస్తున్నాం గొప్ప దేవ. గెత్సెమనే తోటలో యేసు ప్రభు దుఃఖాక్రాంతుడై చింతాక్రాంతుడై ప్రభు వ్యసనాక్రాంతుడై ఆయన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసినట్టు మేము వాక్యంలో చూస్తున్నాం. మా సంఘానికి ప్రార్థన శక్తి దయచేయమని, నీ ప్రార్థనాత్మను మా సంఘం మీద ఒక్కొక్కరి మీద కుమ్మరించమని మేము ప్రార్థిస్తున్నాం. నాతో మీరు ఒక గడి అయినా గడపరా అని ఆ శిష్యులను యేసు ప్రభు అడుగుతున్నాడు. వారు నిద్రాభారం చేత వారు నిద్రపోతూ ఉన్నారు. ఉమ్మారు ప్రభు వచ్చి గద్దించిన
వారి నిద్రను వదిలిపెట్టడం లేదు. అయితే మీరు ఇక నిద్రపోండి, మీ అలసట తీర్చుకోండి అని అంటున్నాడు. ఆ మాట మాతో మీరు పలకకుండా ప్రభువా, మీరు మాకు హెచ్చరిక ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన లేమిని క్షమించమని, ప్రార్థన శక్తితో మమ్మల్ని అందరినీ నింపమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2023 ఫిబ్రవరి 27 నుండి ఏప్రిల్ 7 వరకు. సమయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం బాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ శాంతి థియేటర్ పక్కన హైదరాబాద్. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. అందరికి ఆహ్వానము. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, UPF, హైదరాబాద్. దశమా భాగము నీయ వెను దీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెను దీతువా. దశమా భాగముని